ఈ రోజు ఉదయం నుంచి నా మీద ట్విట్టర్ లో కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి అంటే నిన్న రతన్ తాటా గారు చనిపోవడం జరిగింది రతన్ టాటా గారు చనిపోగానే నేను ఆయన గురించి ఒక ట్వీట్ అనేది చేసినా అంటే నా కండోలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది నేను వ్యక్తం చేసిన దాని తర్వాత ఇంకో ట్వీట్ చేసినా ఏంటి ఆ ట్వీట్ అంటే లెగ్గు మహిమ అని చెప్పేసి చెప్పిన అంటే నిన్న లోకేష్ గారు టీసీఎస్ విశాఖపట్నంకి వస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే రతన్ టాటా గారు కనుమూయడం జరిగింది అందువల్ల లెగ్గు మహిమ అని చెప్పేసి నేను ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కింద నన్ను ట్రోల్ చేస్తున్నారు కాకపోతే నేను ఎందుకని ఆ ట్వీట్ చేయవలసి వచ్చింది దానికి కారణం ఏంటి అంటే మన భారతదేశంలో మనం కొన్ని విషయాలను నమ్ముతాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం వాస్తుని నమ్ముతాం మనం నల్లపిల్లి అడ్డొస్తే ఆగిపోతాం ముందు నుంచి వెళ్తుంటే ఆగిపోతాం ఎవరన్నా తుమ్మితే ఆగిపోతాం దిష్టిని మనం నమ్ముతాం కాబట్టి ఇట్లాంటి విషయాల మీద కూడా మన నమ్మకం మన దేశంలో చాలామందికి ఉన్నది అందువల్లనే నేను ఆ ట్వీట్ అనేది పెట్టడం జరిగింది సరే ఆ విషయాన్ని నువ్వు నమ్ముతావా నువ్వు నమ్మవా అన్న విషయం అది నీ పర్సనల్ నేను ఎక్కడా కూడా రతన్ టాటా గురించి గారి గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చాలా మహనీయుడు గడిచిన వంద సంవత్సరాలలో మన దేశంలో చనిపోయిన మహనీయులలో ఆయన ఒకడు అందులో ఎట్లాంటి సందేహం లేదు ఆయన తన జీవితం మొత్తం పరువుల కోసమే ప్రజల కోసమే బతికిండు ఆయన ఎప్పుడు ఆయన గురించి ఆలోచించుకోలేదు ఆయన కుటుంబం లేదు ఆయనకు భార్య పిల్లలు లేకపోయినా కూడా నా కుటుంబం భారతదేశం అని చెప్పేసి బతికిన వ్యక్తి రతన్ టాటా గారు ఆయనను నేను చాలా గౌరవిస్తాను నేను ఆయన గురించి ఎక్కడ మాట్లాడలేదు నేను మాట్లాడింది లెగ్ గురించి కాకపోతే నన్ను ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్స్ వల్ల నాకు జరిగే ఏమీ లేదు ఉల్టా నాకు జరిగే లాభమే ఎక్కువ ట్రోలింగ్స్ వల్ల కానీ ఈ ట్రోలింగ్స్ ఇట్లు మనం మనం ఏదో తప్పు చేస్తే జరిగినట్టు కాదు ఇక్కడ ఒక విషయం నేను గుర్తు చేయాలి మీకు ఏంటంటే గీతాంజలి అని చెప్పేసి ఒక మహిళ ఉండే మీకు గుర్తుండే ఉంటుంది ఎలక్షన్లకి కొద్ది రోజుల ముందల ఈ పచ్చ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ వల్ల పాప ఆమె తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది ట్రోలింగ్స్ అంటే అవి అంతేకాని మనం ఏదో ఒక వాక్యం ఒక మా ఒక 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 మాట రాస్తే దాన్ని తప్పుపట్టి కావాలని చెప్పేసి టార్గెట్ చేసి ఈ పచ్చ బ్యాచ్ ట్రోలింగ్ చేస్తే ఏదో నేను భయపడిపోతా అంటే నేనేమి టీనేజర్నో ఏదో చిన్న పిల్లాడినో కాదు ఇట్లాంటి విషయాలని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు ఇట్లాంటి ట్రోలర్స్ని గాలికి అట్లా 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 తోసేస్తాను నేను సైడ్కి కాకపోతే ఒక విషయం ఈ ట్రోలర్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీ ట్రోలింగ్స్ వల్ల నేను హీరో అవుతున్నా నన్ను హీరోయిన్ చేసేది ఎవరు అంటే మీరే అందులో ఎట్లాంటి సందేహం లేదు ఇక టీసీఎస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టీసీఎస్ ఏదైతే విశాఖపట్నం వస్తుందో ఇది చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇక్కడ ఒక ట్వీట్ కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఏదైతే ట్వీట్ చేసిందో ఇందులో జాగ్రత్తగా చూస్తే టీసీఎస్ చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాము అని చెప్పి అప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ టీసీఎస్ విశాఖకి రావాలి అని చెప్పేసి మొత్తం కార్యాచరణ మొత్తం ముగిసింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేంజ్ అయింది ప్రభుత్వం చేంజ్ అయినాక టీసీఎస్ అన్నది రావడం అన్నది అనౌన్స్ అయింది కాకపోతే దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్రెడిట్ తీసుకుంటున్నది ఎవరు అంటే నారా లోకేష్ గారు సరే సమూహం మీద క్రెడిట్ తీసుకున్నా కష్టపడినా అసలు కష్టపడ్డ విషయం ఎవరు కష్టపడ్డారు అన్న విషయం ప్రజలకు బాగా తెలుసు ప్రజలకి మంచి జరగాలి పదివేల ఉద్యోగాలు రావాలి అన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసిండు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం అన్నది ఈరోజు ఫలించింది ఈ విషయాలు సరే చాలామందికి తెలుసు కొంతమంది తెలిసినా కూడా తెలవనట్టు నటిస్తున్నారు ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు ఇక్కడ నేను కొంతమంది ఈ పచ్చ బ్యాచ్కి ఎవరైతే మనం మాట్లాడే మాటలని వక్రీకరిస్తారు వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఇది వక్రీకరించడం మనం ఒక వాక్యం చెప్తాం మనం ఒక మాట చెప్తాం ఆ మాటని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అసలు సంబంధమే లేని చోటికి తీసుకెళ్తారు ఈ పచ్చ బ్యాచ్కి ఒక విషయం చెప్తాం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక నాయకుడు ప్రజలకి మంచి చేయాలి అన్న ఒక థాట్ తోటి పని చేస్తే ఆ నాయకుడు క్రెడిట్ గురించి ఆలోచించాడు నా క్రెడిట్ వస్తుందా నన్ను ప్రజలు మెచ్చుకుంటున్నారా ఈ పని నేను చేసినా అని ప్రజలు గుర్తిస్తున్నారా అని చెప్పేసి ఆలోచించాడు ఆ నాయకుడికి కావాల్సింది ఏంటంటే ప్రజలకి మంచి జరగడం అట్లాంటి నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు క్రెడిట్లు డెబిట్ల గురించి ఆలోచించలే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు అంతే ఎంతోమంది విమర్శించరు ఆ బటన్ నొక్కుతున్నాడు డబ్బులు వేస్తున్నాడు డబ్బులు వేస్తే ఏవో ఏంటి పేదవాళ్ళు సోమర్పోతులు అవుతారు అని చెప్పేసి కూడా అన్న ఎదవలు ఉన్నారు ఆ ఎదవలు ఈరోజు రాజ్యం వెళ్తున్నారు అది వేరే విషయం కానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పట్టించుకోలే పేదవాడికి డబ్బిస్తే ఆ డబ్బు పేదవాడికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుడు ఆయన ఆలోచన మేరకే ఆయన పనిచేసిండు ఎవరైతే ఈ ట్రోల్ ట్రోలర్స్ ఉన్నారో ఎందుకు ఇస్తున్నారు సోమర అవుతారు అని చెప్పేసి చెప్పిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలే అదే దాన్నే ఒక లీడర్షిప్ అంటారు ఆ లీడర్షిప్ ప్రస్తుతం ఆ లీడర్షిప్ కొరత అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక మనిషి ఒక మాట అంటే వాడు ఎందుకు అంటున్నాడు అని చెప్పేసి ఆలోచించి ఆ విషయాన్ని అర్థం చేసుకునే దిమాకు బుర్ర లేని వాళ్ళు ఇవాళ రేపు చాలా అయిపోయినారు అట్లాంటి వాళ్ళే సోషల్ మీడియాలో కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఆలోచన శక్తి నశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా ఆలోచన శక్తి శక్తి బాగా ఉన్నవాళ్ళు ఆలోచించి ప్రజల కోసం మంచి చేసేవాళ్ళు ఈ ఛానళ్ళల్లో చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఆలోచనా శక్తి లేకుండా ఏదో రావడము ఏదో ఒక ట్వీట్ని పట్టుకోవడము దానికి ఇష్టా రీతి నా కమెంట్లు పెట్టేయడము వెళ్ళిపోవడం ఒక మహిళ నేను ఆ మహిళ పేరు చెప్పను ఆ మహిళ పెట్టిన ట్వీట్ చెప్పను కానీ ఒక మహిళ నన్ను పర్సనల్గా అంటే నా రిలీజన్ని బట్టి దూషించింది నేను ఆ మహిళకు ఒకటి విషయం చెప్తా తల్లి నువ్వు ఏ రిలీజన్కి చెందిన మహిళవో నాకు తెలుసు నీ రిలీజన్ మీదనే మనం డిబేట్ పెడతాం దా కూర్చుందాం నీ రిలీజన్ మీద నీకంటే ఎక్కువ నాలెడ్జ్ నాకుంది నీ రిలీజన్ మీద నీకంటే ఎక్కువ ప్రేమ నాకుంది నీ రిలీజన్ మీద నీకంటే ఎక్కువ నీకంటే మళ్ళీ బాధ్యతగా చెప్తున్నా నీకంటే ఎక్కువ పరిజ్ఞానం నాకుంది అట్లాంటప్పుడు నువ్వు నన్ను సరే నువ్వు దూషించాలంటే చాలా ఉన్నాయి మన తెలుగు భాషలో లేని తిట్లు ఏమిటి ఏ నుంచి ఆ నుంచి మొదలుకుంటే వరకు ఓ బొచ్చడి తిట్లు ఉన్నాయి నువ్వు తిట్టొచ్చు నన్ను కానీ రిలీజన్ అన్న కాన్సెప్ట్ పట్టుకొని నువ్వు తిడుతున్నవే మరి నేను పెట్టిన ట్వీట్లో నేను పెట్టిన ట్వీట్ తప్పైతే నువ్వు పెట్టిన రిలీజియస్ కామెంట్ కూడా తప్పు కదా మరి నువ్వు కూడా నాకు సమానమైన దానివి కదా నువ్వెక్కడ గొప్పదానివి నేను ఒకవేళ మంచివాణ్ణి కాదు అని నువ్వు అనుకుంటే నువ్వు కూడా మంచిదానివి కాదు కదా తల్లి కానీ నువ్వు నా మర్యాద చూడు నువ్వు పెట్టిన కామెంట్ చదివినాక కూడా నేను ఇక్కడ కూర్చొని నిన్ను తల్లి చెల్లి అని చెప్పేసి నేను ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నా దీన్ని బాధ్యత అంటారు దీన్ని మర్యాద అంటారు దీన్ని గౌరవం అంటారు ఇది అన్ని రిలీజియన్స్ నేర్పిస్తుంది ఇది హిందూయిజం నేర్పిస్తుంది ఇది క్రిస్టియానిటీ నేర్పిస్తుంది ఇది ముస్లింలకు అంటే ఇస్లాము నేర్పిస్తుంది అన్ని రిలీజియన్స్ నేర్పించే అంటే మిగతా రిలీజియన్స్ కూడా మనం సిక్కిజం తీసుకున్న మనం బౌ అన్ని రిలీజియన్స్ ఇదే నేర్పిస్తుంది కానీ ఇన్ని రిలీజియన్స్ కలిసి ఇంత నేర్పించినా కూడా నువ్వు నేర్చుకోలేకపోయినావు అది నీ కర్మ ఇంకా నేను చెప్పలేను కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగానే ఏంటంటే ఈ టీసీఎస్ అన్నది ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది ఆంధ్రప్రదేశ్లో పదివేల మందికి తీ ఈ టీసీఎస్ కంపెనీలో ఉద్యోగాలు రాబోతున్నాయంటే దానికి క్రెడిట్ వచ్చేసి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు దీని గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి తప్పకుండా కమెంట్ చేయండి కానీ కమెంట్లలో బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకండి ఎప్పుడు కమెంట్ అనేది మీరు చెప్పే కమెంట్ అనేది ఎట్లుండాలి అంటే ముందు ఉన్న వ్యక్తికి మనసుకు తగలాలి కానీ మీ కమెంట్లలో తిట్లు వాడతాం అని చెప్పేసి సరే నా తరఫున నేనంటే నచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు వాళ్ళు నా తరఫున వేరే వాళ్ళని ఏమైనా తిట్టి చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు కమెంట్ పెట్టండి బట్ ఆ కమెంట్ అనేది యూస్ఫుల్గా ఉండాలి తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పడుతున్నా లైక్ చేయండి వీడియోని ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్